அன்னையரும் தோழியரும் நீரென்னே என்னாதே நீளிரவும் துஞ்சுவர காரணமேனி காரணமேனி நம் கண்ணனும் வாரானால் நம் கண்ணனும் வாரானால் பேருனை மாயாதால் வல்வினையேன் ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. பக்தாம்ரதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹசிரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம். ரிஷிம் ஜுஷாமஹே கிருஷ்ணதிருஷ்ணாதத்வமிவோதிதம் சஹசிரசாகாம் யோத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். நம்மாழ்வார்லுகா அந்தரிச்சேத சம்பாவிம்பபடின அத்யந்த ஆத்மீயுலுகா பாவிம்பபடினட்வண்டி ஆழ்வார்லலோ అవయవిగా చెప్పబడేటటువంటి శఠగోపమునులు మనకి అందించిన తిరువాయుమొఝి అనేటటువంటి అద్భుతమైన దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 4వ దశకంలో 5వ పాశురార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ఆళ్వార్లు నాయికా భావనని పొంది ఉన్నారు. భగవంతునికి దూరంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దగ్గరికి వెళ్ళటానికి చేసేటటువంటి ప్రయత్నం ఫలించడానికి అనుకూలమైనటువంటి కాలం కాదు. మోహాహ్వయ రజనిహి అభ్యుధిత చతుర్థే అని అంటారు. మోహం అనేటటువంటి ఒక రజని, ఒక రాత్రి ఆవరించింది ఈ దశకంలో. ఇది సంసారం అనేటటువంటి ఒక కాళరాత్రి అయితే అందులో కాపాడేవారు ఎవరా అని ఆర్తిని పొంది మొరపెడుతున్నారు. నేనింక లేను, కేవలం పేరు మాత్రమే మిగిలింది, మనిషిని నేను ఉన్నట్టు కాదు అని అంటారు ఈ పాశురంలో. వెనుకటి పాశురంలో ఎన్ పెరియ సిందై నోయ్ అని అన్నారు. చాలా పెద్దదైనటువంటి నా చింతా వ్యాధి, మనోవ్యాధి అని అన్నారే. ఇది భగవత్తత్వంతో పోటీ పడుతున్నట్లుగా ఉంది, అంతులేనట్లుగా ఉంది, అంతు కానరానట్లుగా ఉంది. దాన్ని కడతీర్చాలి అంటే స్వామి తప్పకుండా రావాలి. స్వామి రావాలి అనంటే రాగలిగిన సమర్థుడే, కానీ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అది తెలియక ఈ కాలాన్ని తట్టుకోలేక అయ్యో రావలసిన సమయం వచ్చింది, రావడానికి తగినటువంటి అవకాశం ఆయనకు ఉంది, నన్ను తన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి తగినటువంటి అర్హత నాకు కలిగించి ఆయన నన్ను తీసుకుని వెళ్ళాలి, అలాంటి వాడు రానప్పుడు నేనేమైపోవాలి కనుక అని అంటారు ఇందులో. ఎందుకంటే వారు పొందినది వేలాతిగా విరహణీత్వజుషో మునేస్తు అని అంటారు. విరహిణిగా ఉన్నారు కనుక ఈ దుఃఖం వేలాతిగం అని అనిపిస్తోంది. అంటే హద్దుని దాటింది, అతిశయించింది అని అనిపిస్తోంది. దాంట్లో ఎవరు నాకు ఈ బాధని తీరుస్తారు అని అనుకున్నప్పుడు ఆనాడు రామచంద్రస్వామి అడవులకి ఎగినప్పుడు సర్వరక్షకుడుగా అనుక్షణం ఆయనని కాపాడుతూ వెన్నంటి ఉన్నటువంటి లక్ష్మణస్వామి ఏనాడు నిద్రపోయినట్టుగా మనం వినం, నిద్రని దూరంగా పెట్టే వచ్చాడు, ఏనాడు బద్ధకించినట్లుగా మనకి తెలియదు. ఎందుకంటే నిద్రని తంద్రని త్యజించిన వారే సంరక్షకులు అవుతారు, తోడుగా ఉండగలిగిన వారు అవుతారు. నేను నీతో ఉంటాను, అహం సర్వం కరిష్యామి అని మాట ఇచ్చి ప్రేమతో వెంట వచ్చాడు కనుక జహౌ నిద్రాంచ తంద్రీంచ అని అంటారు. మరి అలా ఈ నాయికావస్థలో ఉండేటటువంటి ఆళ్వార్లకి ఎవరైనా సహాయకులు ఉన్నారా అనంటే ఉన్నవారు కూడా నిద్రపోతున్నారు అంటున్నారు ఈ పాశురంలో. ముందుగా మనం పాశురాన్ని చదువుకుందాం. ఆరెన్నై ఆరాయివార్ అన్నయరుం తోళియరుం
நீரென்னே என்னாதே நீளிரவும் துஞ்சுவரால் காரண்ணமேனி நன் கண்ணனும் வாரானால் பேரென்னை மாயாதால் வல்வினையேன் பின்னின்னே பேரென்னை மாயாதால். இமாட்ட మనం ఇప్పటికీ ఇది మనకు ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఆళ్వార్లు అనేటటువంటి శఠకోపమునులు అనేటటువంటి నమ్మాళ్వార్లు అనేటటువంటి ఒక్క మాటే మొత్తం ఈ లోకానికంతటికీ కూడా ఉత్తారకంగా ఉంది. నచేత్ రామానుజేత్యేష చతురా చతురక్షరి అని అన్నట్లుగా రామానుజ అనేటటువంటి నాలుగు అక్షరముల ఒక నామం లేక ఉండట్లయితే కామవస్థం ప్రపద్యంతే జంతవో హంతమాదృశ అని అంటారు. అలాగే మన అదృష్టం కొద్దీ ఆళ్వార్ల నామం ఉత్తారకంగా ఈనాటికి నిలిచి ఉంది. తనత్తాలం ఏదుం కురవిలై ఎందై శఠగోపన్ యాముడయ పాదంగల్ యాముడయ పత్తు అని అంటారు. నాకు ధనానికి లోటు లేదు, మా శఠగోపులనేటటువంటి ధనం ఉంది, మా శఠగోపుల నామమే మాకు చాలు, ఉక్తి మాత్ర అవశేషం అని అంటారు. అంటే పేరు మాత్రమే మిగిలింది అని, పేరుకున్నాను కానీ ఎందుకు పనికొస్తాను. ఇది లోకంలో వ్యవహరించేటటువంటి ఒక మాట. అంటే సమర్థత లేక శక్తి తగ్గి బలహీనమై ఎవరికీ తోడుగా ఉండలేక ప్రాణాన్ని విడిచిపెట్టలేక ఉండేటటువంటి స్థితిలో బ్రతికున్నాను కానీ ప్రయోజనమే ఉంది పేరుకే అని అంటాం. అలా అన్నట్లుగా అనిపిస్తుంది ఇందులో, కానీ నిజానికి అది ఒక అద్భుతమైనటువంటి సందేశంగా మనం భావన చెయ్యాలి. మాట ఉంటే చాలు, భగవంతుని నామమే కదా మనకు ఉత్తారకం. భగవంతుడు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఆ నామం చాలు. ఇందులో ఉండేటటువంటి ఆ విశేషాన్ని మనం భావన చెయ్యాలి. ఆరెన్నై ఆరాయివార్ అన్నయ్యరుం తోషియరుం నీరెన్నే ఎన్నాదే పడుకున్నారు అని అంటున్నారు. అన్నయ్యర్ తోషియర్ అంటే తల్లులు సఖులు. తల్లులు హితం చెప్పేవారు, సఖులు ఈమె ఏ అవస్థని పొంది ఉందో ఆ అవస్థనే పొంది ఉన్నవారు. నిజానికి నేను మీకు రక్షకురాలను అని మాట ఇచ్చి కష్టంలో ఉన్నవారిని కూడా భగవంతుడి దగ్గరికి చేర్చి భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యేటట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థితి ఒకప్పుడు, కానీ ఇవాళ నన్ను కాపాడేవారెవరు అని ఆర్తి పడేటటువంటి స్థితి ఏర్పడింది. ఒకప్పుడు సీతమ్మ తల్లి అవోచది తత్తజ్యం భవేయం శరణం హీ వహ. రాక్షస స్త్రీలందరూ రామచంద్రస్వామి పరాక్రమాన్ని విని త్రిజటా స్వప్న వృత్తాంతం విన్న తర్వాత రామ విజయం కలుగుతుంది, రావణుడు నశిస్తాడు అని విన్న తర్వాత మరి మన పరిస్థితి ఏమవుతుంది, మనని కాపాడేవారెవరు అని వ్యథపడుతూ ఉంటే నేనున్నాను మీకు సంరక్షకురాలిగా అని. అంటే తనకు రక్షకుడు ఉన్నాడు, తన రక్షకుని ద్వారా మిగిలిన వారిని రక్షింపజేసేటటువంటి సామర్థ్యము తనకి ఉంది అని నమ్మి ధైర్యంగా ఉండేటటువంటి స్థితి అది. కానీ ఈనాడు ఆ స్థితి తొలగింది. రామ విజయం కలిగిన తర్వాత హనుమత్స్వామికి ఈ రాక్షస స్త్రీలని బాధ పెట్టాలి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అని అనిపించినప్పుడు కూడా అమ్మ దానికి ఒప్పుకోలేదు. సీతమ్మ నేను వీళ్ళని క్షమిస్తాను అనంది. అక్కడ వాల్మీకి చేసినటువంటి ఆ రచన ఉందే, అందులో చాలా అద్భుతమైనటువంటి అర్థం ఇమిడి ఉంటుంది. ప్రాప్తవ్యంతు దశాయోగం మయైతదితి నిశ్చితం దాసీనాం రావణస్యాహం మర్షయామీహ దుర్బల అంటుంది. దాసీనాన్ రావణస్య రావణ దాసులు వీళ్ళు, రావణుని యొక్క ఆజ్ఞతో చేశారు, నా మీద కోపంతో చేయలేదు. సరే నాకేదో అనుభవం ఉంది, అనుభవించాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే మర్షయామి సంరక్షించాలి అని అంటుంది. వీళ్ళని నేను క్షమించేయాలి, అంతకు మించి నేనేమీ చేయవలసినది లేదు. ఎందుకు క్షమించాలి, నన్ను బాధ పెట్టారు. మనని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, బాధ పెడితే మనం కూడా వాళ్ళని బాధ పెట్టాలి. మనని బాధ పెట్టారు కనుక వాళ్ళని మనం కూడా బాధ పెట్టడం ప్రారంభించాం. కానీ మనస్సు ఎలాంటిది అంటే ఒకరి బాధని చూసి తట్టుకోలేనటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి మనస్సు. ఇక్కడ అమ్మ దుర్బల అని అంటుంది. దుర్బలులారా, దుర్బల ఆమె కాదే, రావణుడు నశించాడే, రాముడికి విజయం కలిగిందే, రావణుడికి రాజ్యం ఇంకా లేదే, ఇప్పుడు బలం ఎవరికి ఉంది, అమ్మకే ఉంది. సీతమ్మ దుర్బల కాదు, అబల కాదు,
సబల అయింది. కానీ మరుషయామీహ దుర్బల అంటుంది. ఏమిటి దౌర్బల్యం అంటే, ఎదుటి వారికి కష్టాన్ని కలిగించి వారు దైన్యాన్ని పొంది ఉంటే ఆ దైన్యాన్ని చూడలేనటువంటి ఒక మనోదౌర్బల్యం అన్నమాట. ఎప్పుడైతే ఎదుటి వారి దైన్యాన్ని చూడలేని స్థితి కలుగుతుందో అప్పుడు ఇక గతేమిటి, వారిని సంరక్షించడం తప్ప వేరొక గతి ఉండదు. అందుకే వీరిని సంరక్షించడం తప్ప నాకు మరొక గతి లేదు అంటుంది. అంటే వారిని కష్టపెట్టి వారు కష్టపడుతూ ఉంటే చూడగలిగేటటువంటి ఒక సుస్థిరమైనటువంటి హృదయం నాది కాదు. కనుక వారిని సంరక్షించడమే, వారిని క్షమించడమే నేను చేయదగినటువంటి పని, నేను అంతకంటే మరో పని చెయ్యలేను అని అంటుంది ఆమె. అలాంటి ఒక ప్రేమ కలిగినటువంటి తల్లి, ధైర్యం కలిగినటువంటి తల్లికి ఈనాడు రక్షించేటటువంటి వారు ఎవరు అనేటటువంటి ఒక సందేహం ఏర్పడింది. ఎవరు లేరు అనేటటువంటి ఒక ఆర్తి ఏర్పడుతోంది. అది దుఃఖం అతిశయించటం వల్ల భగవంతుడికి దూరం. ఆనాటి స్థితికి ఈనాటి స్థితికి ఎంత తేడావో చూడండి. పోనీ నా పక్కన ఉండండి, నా స్థితిని చూడండి, మీరు మేలుకొని ఉండండి అని వారిని కోరక్కర్లేకుండానే ప్రేమతో మేలుకొని ఉండవలసినటువంటి వారు ఎవరు అంటే, ఆ అన్నయ్యరూ తోయ్యరూ ఈ తల్లులు ఈ సఖులు కూడా నీరెన్నే ఎన్నాదే. లక్ష్మణస్వామికి ఎందుకు నిద్ర రాలేదు అంటే, హరే ఆ రాజ్యాధిపతిగా చక్రవర్తిగా సకల భోగభాగ్యాలని అనుభవించవలసినటువంటి ఆ స్వామి ఈనాడు ఈ వనంలో ఈ రాతి మీద నిద్రపోతున్నాడే, ఈ ముళ్ళల్లో నడుస్తున్నాడే అనేటటువంటి ఒక ప్రేమ వల్లే కదా. అలాగే ఈ అన్నయ్యర్ తోజియర్ ఈ తల్లులు ఈ సఖులు కూడా ఆళ్వార్ నాయక అనుభవిస్తూ ఉండేటటువంటి ఈ స్థితిని చూసి నీరెన్నే ఎన్రాదే. ఏమి ఈ నిర్మయ, ఏమి ఈమె స్వభావం, భగవంతునికి దూరమై ఇలా కూడా ఉంటారా అని ఆ స్వభావాన్ని చూసి ఆశ్చర్యపోకుండా నీరెన్నే, ఏమిటి విస్మయం, ఏమిటమ్మా ఈ ప్రవృత్తి అని అనకుండా నీళ్ళిరవు తుంజువరాల్, నీళ్ళిరవు తుంజువరాల్, ఈ దీర్ఘమైనటువంటి రాత్రిలో నిద్రపోతున్నారు ఈ అమ్మాయి యొక్క కష్టాన్ని చూసి సహించలేక పడుకున్నారా అన్నట్లుగా నిద్రపోతున్నారు. నిజానికి నా స్థితిని చూసి ఆశ్చర్యంతో వారికి నిద్ర పట్టకూడదు, బాధతో వారికి నిద్ర పట్టకూడదు. కానీ సహాయకులైనటువంటి వారే సహాయం చేయకుండా మోహపడేటటువంటి స్థితి ఏర్పడింది. అందుకే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. కారన్నమేని నన్ కన్నను వరానాల్, ఇక మా స్వామి ఉన్నాడు కారన్నమేని నీలమేఘశ్యాముడు ఆయన. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన వస్తే చాలు ఈ దుఃఖమంతా తొలగిపోతుంది. అంతటి ప్రేమ స్వభావుడు ఆయన. ఆయన రాకపోయినట్లయితే పేరెన్నై మాయాదాల్ వల్వినయేన్ పిన్నిన్నే, ఇక నా పేరు మాయాదాల్, నేను అనేటటువంటి ఒక మాట లేకుండా అయిపోతే బాగుంటుంది కానీ అది లేకుండా ఉంది అని అంటున్నారు. శబ్దావశేషగా నేను మిగిలిపోయినాను, నా స్థితి ముగింపుకి వచ్చింది. స్వామి రాడు, స్వామి లేకుండా నేను ఉండలేను, ఉండలేను కనుక మరణం నిశ్చయం. మరణం నిశ్చయమైనప్పుడు దేనికి మరణం అనంటే ఈ రూపానికి మరణం. ఈ రూపానికి ఒక నామం ఉంది. భగవంతుడు సృష్టించేటప్పుడు ఈ రూపంలో ఆయన కూడా అనుప్రవేశం చేస్తాడట. అనుప్రవేశం చేసి ఆయన చేసేటటువంటి పని ఏది అనంటే నామరూపే వ్యాకరవాణి అని అంటాడు. నామాన్ని రూపాన్ని ఆయనే మనకి ఇస్తాడు, అవి కనపడేటట్లుగా చేస్తాడు. అంటే నిజానికి రూపం వచ్చిన తర్వాత నామం అని అనుకుంటాం, పుట్టిన తర్వాత పేరు పెడతారు, అది లోకంలో ఉండేటటువంటి ఒక వ్యవహారం మాత్రమే. కానీ భగవంతుడు ముందే నామాన్ని నిర్దేశిస్తాడు, తర్వాతే రూపాన్ని మనకి అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ్య నామరూపే వ్యాకరవాణి అని అంటాడు. ఆ అనుప్రవేశం వల్ల నామము ఏర్పడింది, రూపము ఏర్పడింది. ఇప్పుడు ఈ రూపం పోవడానికి సిద్ధంగా ఉంది. రూపం కంటే ముందొచ్చినటువంటి నామం ఏం కావాలి? అది కూడా పోవాలి. కానీ ముందొచ్చినటువంటి నామం నాశాన్ని పొందకుండా ఉంటుంది, ఈ రూపం మాత్రం ముగింపు స్థితికి చేరుకుంది అని వ్యాఖ్యాత చాలా అందంగా వ్యాఖ్యానం చేస్తారు. నిజానికి ఈ తిరువాయుమొజి పాసురాలకి ఈడు అనేటటువంటి ఒక వ్యాఖ్యానం.
నంబిళ్ళై అనేటటువంటి ఒక మహానుభావులు ఈ పాశురార్థాలని గోష్ఠిలో వివరిస్తూ మాటలతో చెప్తూ ఉంటే వారిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభకి తార్కాణగా వచ్చినటువంటి ఆ ఉపన్యాసమే ఈ ఈడు వ్యాఖ్యానం. వారి దగ్గర ఉండేటటువంటి శిష్యులు దాన్ని తర్వాత గ్రంథస్థం చేశారు అని అంటారు. విన్నారు అంతే, అద్భుతంగా సాగింది. ఒక మధురమైనటువంటి ఒక అమృత ఝరిలా సాగినటువంటి నంబిళ్ళై ఆ వ్యాఖ్యానమే ఈడు వ్యాఖ్యానంగా తిరువాయుమొజికి చాలా సుప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానంగా, అందరూ తప్పనిసరిగా ఆ చదువుకొని ఆనందించాల్సినటువంటి వ్యాఖ్యానంగా మనకి ప్రసిద్ధమైనది. ఈడు అని అంటారు అంటే సాటి లేనిది అని అర్థం అన్నమాట. నామరూపే వ్యాకరవాణి అని అంటూ పేరెన్నై మాయాదా, నా పేరు తొలగటం లేదు. ఆనాడు గోపికలందరికీ ఒక రకమైనటువంటి గర్వం కలిగిందని ఆ స్వామి తన రూపాన్ని ఉపసంహరింపేశాడు. ఆయన కనపడలేదు, వాళ్ళంతా గోల పెట్టారు, ఏడ్చారు. ఏడిస్తే వాళ్ళ దుఃఖాన్ని చూడలేక కనపడ్డాడా లేదా? తేషా మావీరభూత్ సౌరిహి అంటారు. ఆ వాళ్ళ ఎదురుగా ఆయన కనపడ్డాడు. స్మయమాన ముఖాంభుజ అని అంటారు. ఆ స్వామి నవ్వుతూ మళ్ళీ దర్శనమిస్తే సాక్షాత్ మన్మథ 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 మన్మధుడైనటువంటి ఆ స్వామి రూపాన్ని చూసి వారు దుఃఖాన్ని పోగొట్టుకున్నారు. కానీ మా స్వామి ఉన్నాడే, ఈ స్థితిలో నేను దుఃఖపడుతున్నానే. అయినా కారెన్నమేనినం కన్ననం వారానాల్, ఇంకా ఆయనకి జాలి కలగలేదు, నా దగ్గరికి ఆయన రావటం లేదు. పోనీ నేనైనా సమసిపోతానా, నా పేరైనా సమసిపోతుందా అని అంటే, కేవలం ఈయన ఉన్నాడు ఇక్కడ, ఇదిగో ఈ నాయిక ఉంది, ఇక్కడ ఈ అమ్మాయి ఉంది అని, ఇక్కడ ఉంది అని చెప్పడానికి తగినట్లుగా ఉన్నాను తప్ప ఏ రకమైనటువంటి చైతన్యము తమలో లేదు అని అంటున్నారు. రక్షకుడైనటువంటి వ్యక్తి రాక ఆ స్వామి మీద ఉండేటటువంటి ప్రేమ బాగా అతిశయించి ఆయనకి దూరంగా ఉండలేని స్థితిలో తన ప్రయత్నం తాను చెయ్యలేకపోతే, సమయం అనుకూలం కాకపోతే ఆ వ్యక్తి పడేటటువంటి వేదన ఎలా ఉంటుందో దాన్ని ఇందులో చాలా చక్కగా చెప్తున్నారు. భగవత్ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు భగవంతునికి దూరమైనటువంటి సంసారం అనేటటువంటి కాళరాత్రి వైభవాన్ని అనుభవిస్తూ రక్షకుడైనటువంటి ఆ స్వామి రావాలి అని కోరతారు. తాము కోరిన వెంటనే ఆ స్వామి రాకపోతే తమకి ఉనికి లేదు అని భావిస్తారు. ఆ ఉనికి నామంగానూ లేదు, రూపంలోనూ లేదు, అలా రూపు మాసిపోతున్నట్లుగా బాధపడుతూ సంరక్షించేవాళ్ళు లేరు, తోడుగా ఉన్నవారు నిద్రిస్తున్నారు, ఇది ఈ రాత్రి వైభవం అని అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు నాయికా భావంతో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఎన్నాదే నీళ్ళిరవం తుంజువర కారణమేని కారణమేని నం కన్నను వారానాల్ నం కన్నను వారానాల్ பேரனை மாயாதால் வல்வினையேன் பின்னின்றே ஆழ்வார் திருவடிகளே சரணம்.